సో మనం స్మాల్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడుతాం. ఏంటంటే హీరోస్ గురించి మీరు చెప్పండి, మీరు అంటే మీ డైరెక్టర్స్ గురించి చెప్పినా పర్లేదు. సో ముందుగా డైరెక్టర్ గారిని డైరెక్టర్స్ చెప్తాం. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకు ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. ఎందుకండి? వై మండర్కం గారు కూడా. వై అంటే అంటే ఏం నచ్చుతుంది మీకు అందులో? అంటే ఇద్దరు నాకు రాజమౌళి గారి స్కేల్ ఆఫ్ విజన్ నచ్చుతుంది. అంటే బికాజ్ యునో మనిషి ఎప్పుడు పదడుగులు ఎక్కాల్సి వస్తే ఒక ఆయన విజన్ ఎప్పుడు 11th స్టెప్ మీద ఉంటుంది అనమాట. సో బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, ఎప్పుడు బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఒక మనిషి బుర్రకు తట్టని ఒక ఆలోచనని ముందు తీసుకెళ్తారు కదా, అది నాకు రాజమౌళి గారిలో చాలా ఇష్టం. అండ్ రామ్ గోపాల్ వర్మ గారిలో ఏంటంటే ద కన్విక్షన్, అంటే స్టోరీని ఎంత వైలెంట్గా ప్రజెంట్ చేస్తారంటే అంటే తనకు వచ్చిన థాట్ని అంతే ప్యూర్గా అంతే బాగా వైలెంట్గా దాన్ని ఆన్ స్క్రీన్ మీద చూపిస్తారు. అది అది కాబట్టి నేను ఫాలో అయ్యాను. మణిరత్నం గారు, మణిరత్నం గారు ఏంటంటే బ్యూటీ, బ్యూటీ ఏంటంటే ఒక బ్యూటీ ఉంటుంది వాళ్ళ ఆయన రాసే సీన్స్లో, హీరో హీరోయిన్ మధ్యలో అలాంటి బ్యూటీ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సీన్స్లో చాలా ప్యూర్ లవ్ బ్యూటీ ఉంటుంది. అండ్ పూరి గారు, పూరి గారు ఏంటంటే ఒక ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది ఆయనలో. ఏంటంటే మీకు చాలా ఫాస్ట్ మేకింగ్ ఉంటుంది, చాలా మంచి వన్ లైనర్స్ రాస్తారు. సో అది ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్. యా, ఇప్పుడు స్టార్ హీరోస్ గురించి మీరు చెప్పండి. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి చిరంజీవి గారు? నేను అంటే అన్ని నేను చూసాను, కానీ చిరంజీవి గారి కన్నా నాకు రామ్ చరణ్ చాలా ఎక్కువ ఇష్టం. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. రామ్ చరణ్ గారి కోసం పాట పాడుతారా? అయ్యో నేను సింగర్ ప్లీజ్, వద్దు అనవసరంగా చర్చుకుంటారు. అంటే పవర్ స్టార్ గురించి ఏం చెప్తారు? పవర్ స్టార్ గారు ఏం నచ్చుతుంది? పవర్ స్టార్ హంబుల్నెస్ మీకు సార్ సేమా? పవర్ స్టార్ గారిలో మీకు నచ్చింది ఏంటి బాగా? Which cinema you saw most? Movie? అన్ని మూవీస్ చిరంజీవి గారి గురించి ఇప్పుడు చెప్పండి. చిరంజీవి గారి లాస్ట్ రిలీజ్ అయిన సినిమా ఏంటి? యా గుడ్. సో చిరంజీవి గారిలో బాగా అంటే ఏం నచ్చుతుంది మీ క్వాలిటీ? అంటే ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిలో అన్ని నచ్చుతాయి, బట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్వాలిటీ నచ్చుతుంది చిరంజీవి గారిలో. మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఎందుకంటే నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి కదా. చిన్నప్పటి నుండి అంటే అందరు ఇష్టమే, ఎక్కువ ఆయన చిరంజీవి గారు చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ. ఇప్పుడు సార్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్, సినిమా రేపు రిలీజ్ ఉంది, రిలీజ్ అయిన నెక్స్ట్ రోజుకి కొన్ని వెబ్సైట్స్లో సినిమా వచ్చేస్తుంది, యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ యాక్టర్స్గా మీకు అంటే ఆ సినిమా రిలీజ్ రేపు రిలీజ్ అయ్యింది, నెక్స్ట్ రోజు ఈవినింగే సినిమా కొన్ని వెబ్సైట్లో వస్తుంటే హౌ ఇట్ ఫీల్స్? అంటే ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి ఇంత యాక్టింగ్ చేసి ఎండలో వానలు తడిచి ఇంత చేసిన సినిమాలు వెబ్సైట్స్లలో వస్తుంటే మీకు అంటే ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాధ ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి చూడటం, థియేటర్ రప్పించడం పెద్ద టాస్క్. మళ్ళీ దాంట్లో పైరసీ అని ఒక లీక్ దాన్ని ఏమంటారు, దొరక్క దొరక్క అన్నం దొరికితే దాన్ని కూడా కాలుతో దన్నేస్తే ఎలా ఉంటుంది? సో పైరసీ అనేది డెఫినెట్లీ అది చాలా పెద్ద తప్పండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆడియన్స్ని ఒక్కటే, రండి ఆ లార్జర్ దాన్ లైఫ్ ఫీల్ అవ్వండి థియేటర్లో. ఎందుకంటే ఇంకా ఇలాంటి సినిమాలు రణస్థల లేని సినిమాలు అయితే మీరు ఫోన్లో చూస్తే చాలా డమ్ముగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అఖండ ఫోన్లో చూస్తే ఎలా ఉంటుందండి? అక్కడ ఫోన్లో చూస్తాను అంటే నేను అదే చెప్తున్నాను. అంటే వాళ్ళ బడ్జెట్ వేరు కావచ్చు, కానీ దట్ ఇంపాక్ట్ అండ్ ఇంటెన్సిటీ మీకు అక్కడ లెవెల్లోనే ఉంటుంది మా సినిమా. సో అది మీకు ఫోన్లో చూస్తేనో లేకపోతే ఓటీటీలో చూస్తేనో రాదండి, థియేటర్కి రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. మీరేం చెప్తారు టు ద ఆడియన్స్? ఆబ్వియస్లీ అండి, పైరసీ ఇప్పుడు మనకి ఓటీటీలోకి ఒక 1 వీక్ తర్వాత వచ్చేస్తేనే చాలా బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి చేసి థియేటర్కి చేస్తున్నాం మనం, థియేటర్లో ఆడినా ఆడకపోయినా ఒక 1 వీక్లో వచ్చేస్తుంది, అక్కడ చూసుకోవచ్చులేనా అంటేనే చాలా బాధగా ఉంటుంది తీసిన వాళ్ళకి కానీ చేసిన వాళ్ళకి కానీ. అలాంటిది నెక్స్ట్ డేలోనే ఈ మూవీ రూల్స్ ఇలాంటి వాటిల్లో వచ్చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఉంటుంది, అరే ఇంత కష్టపడి చేసాం థియేటర్లో చూడాల్సిన ఫిలింని ఇలా చూస్తే అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చేసింది వృధా అయిపోయిందేమో అన్న చిన్న బాధ ఆబ్వియస్లీ ఉంటుంది, అది ఎంకరేజ్ చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది మిస్ అయితే మాత్రం ఆ ఫీల్ అయితే మిస్ అవుతారు, డెఫినెట్గా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం మేమైతే ఎక్స్పెక్టేషన్స్.
యా ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ టీజర్ చూసి నాప్పుడు చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. ఎవరైతే ట్రైలర్ టీజర్ ఇంతవరకు చూడలేరో, గో అండ్ వాచ్ ట్రైలర్ అండ్ టీజర్, దెన్ యూ గో టు ది మూవీ. అంటే సినిమాకి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఒక 10 మందితో వెళ్ళండి, ఇంకా 10 మందిని తీసుకెళ్ళండి, ఆ 10 మందికి ఇంకా 10 మంది చెప్పండి, అలా 10 మందితో ఇంకా 10 మందికి కంటిన్యూ అవ్వాలి. బట్ ఇట్ విల్ బి ఎ ఇంట్రెస్టింగ్ మూవీ, డెఫినెట్లీ ఆడియన్స్ విల్ గో అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ దెన్ విల్ కమ్ అండ్ దే విల్ టేక్ మోర్ పీపుల్ టు ది మూవీ సార్, డెఫినెట్లీ. అండ్ వన్ థింగ్, మంచి సినిమాని థియేటర్లో మీరు చూడకపోతే అది దాని ఫ్లాప్ కింద లెక్కేసేస్తారు. అండ్ మనం మంచి సినిమాని ఎంకరేజ్ చేయనప్పుడు కొన్ని చెత్త సినిమాలు వస్తే ఆ చెత్త సినిమాలు మీరు కామెంట్ చేసే రైట్ కూడా మనకు లేదు. మీరు మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి, ఇంకా ఇంకా మంచి కథలు చెప్పాలన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది డైరెక్టర్కి, కొత్త డైరెక్టర్కి. సో థ్యాంక్ యూ. వాచ్ రణస్థలి ఇన్ థియేటర్స్ ఆన్ నవంబర్ 26. యా, ఆన్ నవంబర్ 26 గో అండ్ వాచ్ విత్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ త్రీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాము. అంటే సినిమా థియేటర్లో అందరితో ఆడియన్స్తో కూర్చొని ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి. నేను కూడా మీతో పాటు కూర్చొని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాను కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you.